ఫీజుల మోతతో విద్యార్థులు విద్యకు దూరమయ్యే సందర్భాలు మరలా పునరావృతం కాబోతున్నాయి. వీసాల ఫీజు పెంపుతో యూకే ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనుంది? విదేశీ విద్యపై మక్కువను క్యాష్ చేసుకునే దేశాలకు చెక్ పెట్టేదెవరు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతలా ఫీజులు పెంచడంలో తెర వెనుకున్నదెవరు? యూకేలో విద్య అభ్యసించాలనుకున్న భారతీయ విద్యార్థులకు మరో కొత్త వార్త ఆర్థిక భారాన్ని పెంచినట్లయింది. భారత్లో మరియు ఇతర దేశాల్లో పెరిగిన విదేశీ విద్యపై మక్కువను క్యాష్ చేసుకునే దిశగా పలు దేశాలు వివిధ రకాల కొత్త దారులు తొక్కుతున్నాయి. తాజాగా యూకే ప్రభుత్వం అమలు చేసిన వీసా ఛార్జీల పెంపు విద్యార్థులకు మరింత ఆర్థిక భారాన్ని పెంచనుంది. కాగా ఇప్పటికే యూకే ప్రభుత్వం 363 పౌండ్ల స్టూడెంట్ వీసాలకు ఛార్జ్ చేస్తుండగా ఇటీవల దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో యూకేలో చదవాలనుకున్న భారతీయ విద్యార్థులకు మరియు ఇతర దేశాల విద్యార్థులకు మరింత భారంగా మారింది. విదేశీ విద్యార్థులకే కాక బ్రిటన్ పర్యాటకులకు కూడా అక్కడి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. విస్టర్ వీసాల ఫీజును కూడా భారీగా పెంచేసింది. ఇంతకు ముందు యూకే హోమ్ ఆఫీస్ ప్రకటించినట్లు ఈ అక్టోబర్ 4 నుండి అమల్లోకి తీసుకురానుంది. దీని ప్రకారం 6 నెలల్లోపు విజిట్ వీసా ఫీజ్ గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు దాన్ని 115 పౌండ్లకు పెంచింది. అలాగే స్టూడెంట్ వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా తాజాగా 490 పౌండ్లకు పెంచింది. దీనితో విస్టర్ వీసా దరఖాస్తు ఫీజు 15% పెరిగి 11,835కు చేరితే స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజ్ ఎన్నడూ లేని విధంగా 20% పెరిగి 50,428కి చేరింది. కాగా ఈ ఫీజుల భారంతో యూకే వెళ్లాలనుకునే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచంలో ఐటీ స్తబ్దుగా ఉన్న కారణంగా పలు దేశాలలో ఇండియన్స్ కు ఎదురవుతున్న ఎదురుదెబ్బలతో తిరుగుముఖం పడుతున్న వేళ ఈ వార్త భారతీయులపై మరింత ఒత్తిడి పెంచనుంది. ఇక యూకేలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ రావడం కష్టం కావడంతో తిరిగి సొంత దేశాల బాట పడుతున్నారు. ఇక ఉన్నత విద్య పూర్తయిన వాళ్ళు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు లేక పక్క దేశాల బాట పడుతున్నారు. మరి ఇన్ని ఇబ్బందులున్న యూకే ఇప్పుడు ఫీజులు పెంచడంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి మరి.